శ్రీరామనవమి హుండీ ఆదాయం 2 కోట్లు. భద్రాచలం శ్రీ రామచంద్ర స్వామి దేవాలయానికి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల సందర్భంగా 2 కోట్ల పైబడి హుండీ ఆదాయం లభించింది. 2 సంవత్సరాల తర్వాత నవమి ఉత్సవాలు నిర్వహించడంతో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. రామాలయంలోని చిత్రకూట మండపంలో ఆలయ ఈవో శివాజీ పర్యవేక్షణలో నిన్న హుండీలు లెక్కింపు నిర్వహించారు. హుండీ ఆదాయం 2,22,897 రూపాయలు. బంగారం 140 గ్రాములు, వెండి 2 కేజీలు 500 గ్రాములు, అమెరికన్ డాలర్లు 780, మలేషియా 300 రింగిట్స్, ఆస్ట్రేలియా 150 డాలర్లు, రష్యా 100 రబుల్స్, యుఏఈ 30 దిరామ్స్, భూటాన్ 101, సౌదీ 1 రియాల్స్ వచ్చాయి. హుండీ ఆదాయాన్ని మార్చి 3న ఆఖరిసారిగా లెక్కించారు. గ్లాడియేటర్ Thank you.